ఇక్కడ మీ ఆదిలాబాద్ జిల్లాలో అభినవ్ సర్దార్ గారి గురించి మీకు తెలుసా యా తెలుసండి ఆయన గురించి అన్న చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ వెల్ ఎడ్యుకేటెడ్ ఓకే అంటే మీ యువత అందరూ అన్న అన్న అని పిలుస్తూ ఉంటారు అవునండి ఓకే అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఆయన కొత్తగా బీజేపీ పార్టీలోకి ఇప్పుడు వచ్చి ఆయన ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఇలాంటి ఈయన వస్తే మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్గా ఎవరైనా సరే ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ మంచి పర్సన్ రావడం వల్ల ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా సరే ఎంటర్ప్రీనర్షిప్స్ మీద కానీ లేకపోతే యూత్ డెవలప్మెంట్ కానీ మీద కానీ ఫోకస్ చేయాలి దానికి ఉండాలంటే ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉండదు సో దానికి అభినవ్ సర్దార్ గారు ఎవరైతే ఉన్నారో ఈజ్ ద రైట్ పర్సన్ అనేది నా ఒపీనియన్ అంటే యాక్చువల్గా మీరు బిజినెస్ చేస్తారండి అవునండి బిజినెస్ అంటే ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కూడా కావాలంటే పొలిటిషియన్ దగ్గర నుంచి కూడా ఆయన ఎడ్యుకేటెడ్ అయితే ఇంకా బాగా డెవలప్ అవుతారంట ఇంకా బిజినెసెస్ ఉన్నాయో ఇవి ఉన్నాయో వాటికి యువత తరపు నుంచి కూడా ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి పాలిటిక్స్ తరపు నుంచి ఎవరైతే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెల్ సపోర్ట్ అవుతుంది సో ఈ ఐడియాలజీ ఉంటే కనుక అక్కడ నుంచి లోన్స్ కానీ లేకపోతే ఇంకొకటి సపోర్టింగ్ కానీ పొలిటికల్ నుంచి ఉంటుంది వాట్ ఎవర్ ఇట్ మే బీ ఎంటర్ప్రీనర్షిప్ కూడా డెవలప్ అయితేనే కదా ఇండియా కూడా డెవలప్ అయ్యేది ఓకే అలాంటప్పుడు ఓన్లీ జాబ్సే కాదు కదా ఓ బిజినెస్ మీద కూడా ఫోకస్ చేస్తేనే ఎప్పుడు అంటారు కదా చాలా మంది మనం ఎందుకు ఓన్గా బిజినెస్ చేయకూడదు అనేది నా ఒపీనియన్ అంటే ఇప్పుడు దాకా వెల్ ఎడ్యుకేటెడ్ కానీ మన పులి అందరి వల్ల మనం అంటే వాళ్ళు వేస్ట్ అన్నట్టు అలా లేం కాదు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉండే పర్సన్ వేరు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండేది వేరు ఏది మంచి ఏది చెడు అనేది ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే కొంచెం రియలైజ్ అవుతారు మీరు చెప్పింది నిజం అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎక్కడైనా సరే ఒక పొలిటీషియన్ కూడా ఎడ్యుకేటెడ్ ఉండాలనేదే మన ఇండియా దానికి సంబంధించి అది డెవలప్ అవుతే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రారు చేయరు అనేది కాదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఏంటంటే నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ వల్ల వస్తుంది మీ ఒపీనియన్ థ్యాంక్ యూ బ్రదర్ నైస్ ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకు ఏ పార్టీ అన్ని పార్టీలు మనమే అన్ని పార్టీలు బీజేపీ మీద అభిప్రాయం అని ఏం లేదు ఎవరైనా సరే యూత్ ప్రజలకు కానీ ఉపయోగపడాలి అదే నా అనుకోండి మీ పర్సనల్ గా మీకు లోకల్లో ఉన్న మాత్రం మీ అభినవ ఫ్యాన్ మీరు ఫ్యాన్ పర్సనల్లీ ఆయనకి నేను ఫ్యాన్ అనమాట అంటే ఆయన చేసే పనులకు కానీ పనులకు కానీ ఆయన యూత్ సపోర్ట్ చేసే విధానానికి నేను ఆయనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇంకా మీరేనా బ్రదర్ ఇంకా యూత్ లో ఇంకా చాలా మంది ఆయనకి ఏమైనా లోకల్లో అన్నకి చాలా ఫాలోయింగ్ ఉంది ఒకసారి మీరు ఆదిలాబాద్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి ఎక్కడ ఏంటి అనేది థ్యాంక్ యూ ప్రధాన